స్థానంలో మంచి చాలా మంచి పోర్టల్ తీసుకొస్తాం. ఎవరికి నష్టం జరగకుండా ఈ అడవుల్లో ఉండే ఆదివాసి బిడ్డలకు లంబాడి సోదరులకు మీకు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన మీ పట్టాలు మీ పేరు మీద ఇచ్చి మీకు అమ్ముకునే హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ధరణి పోర్టల్తోటి మీ పోడు భూముల పట్టాలు మీ పేరు మీద లేవు. పోడు భూముల పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే మీకు అప్పులు పుట్టవు. లంబాడి సోదరులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు వాళ్ళ పేరు మీద లేవు ధరణితోటి. ఇవాళ అందుకే లంబాడి సోదరులను ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల పట్టాలు వాళ్ళ పేర్ల మీద ధరణిలో రావు. అందుకే బరాబర్ ధరణిని బంగాళ ఖాతంలో కలుపుతాం, అంతకంటే మంచి సాధనం తెస్తాం, మీ పట్టాలు మీ భూములు మీకు ఇస్తాం, మీ భూముల మీద మీకు హక్కులు ఇస్తాం. పట్టదారులు ఎట్లయితే అమ్ముకుంటున్నారో ఈ అసైన్మెంట్ భూములు మీ పోడు భూములకు కూడా మీకు హక్కులు కల్పిస్తాం. మిమ్మల్ని యజమానులను చేసే విధంగా కొత్త సాధనాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట ఇస్తున్నా, మీ భూములకు మళ్ళీ పహానీలు ఇస్తాం, మీరు వ్యవసాయం చేసుకుంటున్న భూములు మీకు రక్షణ కల్పిస్తాం, బ్యాంకుల్లో మీకు లోను ముట్టే విధంగా మీకు అప్పులు ఇచ్చే విధంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత. వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఎడమబొద్దు వస్తే గిరిజనేతరులు ఇక్కడి నుంచి పంపిస్తాడని. ఎవరా ఎడమబొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ విధానానికి ఎడమబొచ్చు వ్యతిరేకంగా పోతాడా? కాంగ్రెస్ పార్టీ విధానమే గిరిజనేతరులను గిరిజనులను కలిపి పాటలు కాపాడుకోవడం. కాంగ్రెస్ పార్టీ విధానమే ఆదివాసీలను లంబాడీలను కాపాడుకునే బాధ్యత మాది. ఇవాళ ప్రభుత్వం చర్చించి ఉంటే, ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఆదివాసీల మధ్యలో లంబాడీల మధ్యలో ఈ పంచాయతీ ఉండేదే కాదు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుడి పక్కన లంబాడీలను ఎడమ పక్కన ఆదివాసీలను పెట్టుకొని ఇవాళ ఎట్లయితే రేఖా నాయకులు ఎడమ బొచ్చును కూర్చోబెట్టి ఈ సభను నిర్వహించినో రేపు మాది బాధ్యత. ఆదివాసీ లంబాడీల మధ్యలో పంచాయతీ తెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు కొట్లాడుకోవాల్సిన పని లేదు, ఎవరు దాడులు చేసుకోవాల్సిన పని లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు నష్టపోవాల్సిన పని లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, మీ మధ్యలో ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలను తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి నేను బాధ్యత తీసుకుంటా. నాకు లంబాడీలు ఆదివాసీలు రెండు కళ్ళలాక ఏ కన్ను లేకపోయినా మనిషి అవిటివాడవుతాడు. ఇవాళ లంబాడీలను ఆదివాసీలను కూడా ఆ విధంగా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఆదివాసీ లంబాడ బిడ్డలకు అండగా నిలబడ్డది మేము. ఈ ప్రాంతం ఆదిలాబాద్ అంటేనే ఓ కొమరం భీం, ఓ రామ్జీ గోండ్, ఓ సేవాలాల్, ఇవాళ వాళ్ళందరి స్ఫూర్తిగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నాం. ఇదే కాకుండా ఆయన చెప్తుండు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కర్ఫ్యూలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కరువులు వస్తాయని. నీ అయ్యా ఇవాళ కాంగ్రెస్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ కింద తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో లేకపోతే బిర్లా మందిర్ దగ్గరనో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు. మేము నిన్న తెలంగాణ ఇవ్వకపోతే సోనియమ్మ దయదల్చి ఆశీర్వదించకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ దగ్గరనో బిచ్చమొత్తుకొని బతికేటోళ్ళు. ఇంత కూడా విశ్వాసం లేదు మీకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటాడు, ఇవాళ రిమ్స్ కట్టింది కాంగ్రెస్ కాదా, కడెం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ కాదా, సదర్మాటును కట్టాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ కాదా, ప్రాణయిత చేవల్లో ప్రారంభించింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకున్న నేషనల్ హైవే రోడ్డును వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవాళ ఐటీడీఏ ప్రాజెక్టులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, లంబాడి ఆదివాసీ సోదరులకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, బోడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? శివర్కి బిచ్చమెత్తుకునే మిమ్మల్ని ఇవాళ లక్ష కోట్లకు అధిపతులయ్యింది మేము ఇచ్చిన తెలంగాణతో కాదా? ఇక కరెంటు పోతుంది అంటున్నాను, ఎవడా కరెంటు పోతుంది అన్నది? 24 గంటలు నువ్వు ఇస్తున్నావా?
నేను ఇప్పుడు కూడా సూటిగా సవాల్ విసురుతున్నా ఖానాపూర్ గడ్డ మీద నుంచి. ఈ నుంచి ఏ సబ్స్టేషన్కైనా మీ సన్నాసులు ఎవరు ఉన్నారో వెంబడించి పంపు, సబ్స్టేషన్ కాడికి పోదాం, లాక్ బుక్ తీద్దాం. మీరు 24 గంటలు ఇస్తే ఒకవేళ మా ఎడమ బొచ్చు నేను మా రేఖమ్మ మేము నామినేషన్లో వేయం. 24 గంటలు